హలో ఆల్, హౌ ఆర్ యూ? బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. నేను చాలా క్యారెట్స్ కొనేసాను. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దోస్ క్యారెట్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తురుముతున్నాను. తురిమిన తర్వాత క్యారెట్ ఫ్రై అండ్ క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. చాలా క్యారెట్స్ మళ్ళీ వేస్ట్ అయిపోతాయని, అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి నేను వాడలేదు, సో ఇప్పుడు వాడదామని బోర్ కొడుతుంది. ల్యాప్టాప్లో రోజా మూవీ పెట్టి తురుముతున్నా. సో ఇప్పుడో కొన్నాను సో పీల్ ఆఫ్ చేసా స్కిన్ని. చాలా రోజులైంది బట్ నేను చాలా షాక్ అయ్యాను, అసలు పాడవలేదు. సో ఇంకా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, ఇంకా ఉంచి స్టోర్ చేసి అనవసరంగా మళ్ళీ పాడైపోతే యూజ్ అవ్వవు కదా. సో తురుముతున్నా ఆఫ్టర్ 500 ఇయర్స్ లేటర్, ఇంకా తురుముతూనే ఉన్నా. ఇట్స్ బీన్ మోర్ దెన్ అ అవర్. తురిమి స్టార్ట్ చేస్తా. ఐఎమ్ ప్లానింగ్ టు, చెప్పాను కదా, కర్రీ కాదు, ఇట్స్ లైక్ జస్ట్ ఫ్రై అండ్ హల్వా. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 11:06 అవుతుంది అన్నమాట. నేను ఎప్పుడు ఏంటో రోజంతా వంట చేయను, రోజంతా వర్క్స్ ఉంటాయి కదా, చదవడము, నాకు వీక్లో ఎగ్జామ్ ఉంది, చదవడము ఏదొకటి. బట్ నైట్ నేను వంట చేస్తాను దయ్యం లాగా. మా మమ్మీ అంటే నైట్ పట్టుకుంటా ఏంటి నువ్వు అని. సో లేట్ ఎందుకు, కిచెన్లోకి వెళ్దాం, ఇన్ ద బెడ్రూమ్, తెలిసింది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్. లెట్స్ గో దెన్. డ్రై రెడ్ చిల్లీ వేసా, చేశాక క్యారెట్ వేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. దాని ముందు ఏమి వేసానో మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు ఇందులో మిల్క్ వేయాలి. షుగర్, కార్డమన్ వేస్తున్నా, కార్డమన్ వేసాను ఫర్ ఫ్లేవర్. క్యారెట్ ఫ్రై అయిపోయింది అండ్ హల్వా కూడా లైక్ విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ ఇది కూడా అయిపోతుంది అండ్ దెన్ నేను తింటాను. ఏ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? అండ్ ద మోస్ట్ అవైటింగ్ పార్ట్, హియర్ ఇస్ ఇట్. టేస్ట్ చేయబోతున్నాను నేను హల్వా. అమేజింగ్ ప్రాలిక, అమేజింగ్.